మనం ఉన్నది ఢిల్లీలోని విష్ణు దేవాలయంలో మరి ఈ దేవాలయం 11వ శతాబ్దంలో వరవహ ఇంద్రకుడు అనే రాజు నిర్మాణం చేసిండు కట్టడాలు మొత్తం కూడా ఆనాడు విష్ణు దేవాలయం కూడా ఢిల్లీలో చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయం మరి ఆనాడు తురుష్కులు దండయాత్ర చేసి వచ్చి भारत देश पैन दंडयात्रू औरंगजेब मरी देवाली ध्वंसम चेसी देवालय राोटे पुटी अूपड़ पुटी निर्माण से भारत देश हिंदू सोदर गमन इकड़ उतम आना विष्णु देवालय का पीवबड़े देवालय ध्वजस्तंभ यह साक्ष्य उ मरी हिंदू गमन 70 సంవత్సరాల मन స్వాతంత్రము मन దేవాలయాలను పునరుద్ధరణ చేసుకోవాలంటే मरी సెక్యులర్ వాదులైన కమ్యూనిస్టులు मरी भारत देश में ఉంటూ भारत देश గాలి వీల్చుకుంటూ भारत देश నీళ్లు తాగుతూ भारत देश యొక్క చరిత్రను హిందూ ధర్మాన్ని కాపాడకుండా मरी అడ్డుకుంటున్న ఈ సెక్యులర్ వాదులకు బుద్ధి చెప్పాలంటే హిందూలందరూ కూడా ఏకం కావాలి ఇక్కడ విష్ణు దేవాలయం మరి ఏదైతే చూపబడుతుందో ఈ విష్ణు దేవాలయం యొక్క రాళ్ళ తోటే వాళ్ళు మసీదులు నిర్మించడం జరిగింది మరి ఈ విష్ణు దేవాలయం ధ్వజస్తంభం దగ్గరనే గోరిల నిర్మాణం కూడా చేయడం జరిగింది ఒక్కసారి గమనించాలే వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది మన ఆనాడు వాళ్ళు చనిపోయిన గోరిలను మన దేవాలయం విష్ణు దేవాలయం దగ్గర గోరిలగా నిర్మాణం చేశారంటే ఈ రోజున్న హిందూలు ఇంకా మన దేవాలయాలను కాపాడుకోలేకపోతున్నారు दयचे हिंदू मेलकोले मैं भारत देश देवालय दुस्थि दूराक्रमण को दंडयात्रू मोहम्मदी गोरी आना ये रकते देवालय ध्वंसम सेदर्शन अदे विधा देवालय में गोरी निर्माण से अगर चूड़ी मन देवालय प्रांगण देवालय प्रांगण मरी वाल चल गोरी निर्माण से वाले एंत दुर्मार आलोचे हिंदूल मेलकोनाले सेक्युलर वादुल बुद्धि चेप्पालंटे भारत देश देवालयालनु कापाडालने मरि नेनु हिंदूल तो विज्ञप्ति चेस्तुन्नानु अटु चूस्ते आ स्तंभालन्नी कूडा मरि हिंदू देवालयालकु संबंधिंचिन स्तंभालने अंदरितोटि नेनु विज्ञप्ति चेस्तुन्नानु इट्लांटि